హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీ చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ఒక అద్భుతమైన ప్రొజెక్టర్ని అన్బాక్సింగ్ చేద్దాం. అదే శాంసంగ్ వాళ్ళ ఫ్రీ స్టైల్ ప్రొజెక్టర్. దీని గురించి మాట్లాడినట్టయితే ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఫీచర్స్ ఉన్నాయి. సో వాటి గురించి చెప్పబోయే ముందు ఫస్ట్ మనం ఈ బాక్స్ని అయితే ఓపెన్ చేసేద్దాం. సో ఈ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత బాక్స్ లోపల మనకు ఒక ప్రొజెక్టర్ని ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటే ఒక కేబుల్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటే మనకు యూజర్ మాన్యువల్ ప్రొవైడ్ చేసేసారు. దాంతోపాటు ఇక్కడ మనకు అడాప్టర్ని ప్రొవైడ్ చేసేసారు. అడాప్టర్ గురించి మాట్లాడినట్టయితే యాక్చువల్లీ మీకు ఇప్పుడు నేను చూపించేది ఇక్కడ ఫ్లాట్ టు రౌండ్ పిన్ ప్రొవైడ్ చేశారు. కాకపోతే మన ఇండియన్ యూనిట్స్ గురించి మాట్లాడినట్టయితే డైరెక్ట్ మీకు రౌండ్ పిన్ తోటే మార్కెట్లో అవైలబిలిటీలోకి వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, చూసారు కదా ఈ ఫ్రీ స్టైల్ ప్రొజెక్టర్ చాలా యూనిక్ డిజైన్ అని చెప్పేసుకోవచ్చు. సో మనం దీన్ని మొత్తం 180 degrees వరకు అయితే ఇలా రొటేట్ చేసేసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ స్పీకర్స్ గురించి మాట్లాడినట్టయితే ఇది 360 degrees అయితే మనకు సౌండ్ని ప్రొవైడ్ చేస్తాయని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ మనకు డిఫరెంట్ పోర్ట్స్ని ప్రొవైడ్ చేశారు. ఒకటి వచ్చేసి మనకు టైప్ సి పోర్ట్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటు హెచ్డిఎంఐ పోర్ట్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ పైవైపు చూసుకున్నట్టయితే మైక్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకోవైపు చూసుకున్నట్టయితే శాంసంగ్ సంబంధించిన బ్రాండింగ్ ఉంది. దాంతోపాటు బిల్డ్ గురించి మాట్లాడినట్టయితే ఎక్సలెంట్ బిల్డ్ క్వాలిటీ అయితే దీనికి ఉందని చెప్పేసుకోవచ్చు. సో దీని పైవైపు చూసుకున్నట్టయితే ఒక కవర్ని ప్రొవైడ్ చేశారు. సో ఈ కవర్ని ఇలా మనం రిమూవ్ చేసినట్టయితే దీనిపైన మనకు కొన్ని బటన్స్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో దానిలో మనకు పవర్ ఆన్ చేయడానికి, దాంతోపాటు వాల్యూమ్ అప్ వాల్యూమ్ డౌన్ చేయడానికి, దాంతోపాటు ఇక్కడ మనకు ఈ ప్రొజెక్షన్ లైట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ప్రొవైడ్ చేసేసారు. దాంతోపాటు ఇక్కడ రెండు దిక్కులో మనకు సెన్సార్స్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటే ఒక రిమోట్ని ప్రొవైడ్ చేసేసారు. చాలా చిన్న సైజులో స్టైలిష్గా అనిపించేస్తుంది. ఇందులో మనకు ఒక పవర్ ఆన్ బటన్ ఉంది. దాంతోపాటే 3 వాయిస్ అసిస్టెంట్ని మనం దీంతో ఆపరేట్ చేసుకోవడానికి ఇక్కడ ఒక మైక్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటే నెట్ఫ్లిక్స్, శాంసంగ్ టీవీ ప్లస్, డిజ్నీ ప్లస్ హాట్స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో వీటన్నింటినీ రిమోట్ తోటే ఓపెన్ చేసుకోవచ్చు. దీన్ని ఛార్జ్ చేసుకోవడానికి ఇక్కడ కింద టైప్ సి పోర్ట్ని అయితే ఒకదాన్ని ప్రొవైడ్ చేశారు. సో మరి ఒకసారి దీన్ని కనెక్ట్ చేసి దీని పిక్చర్ క్వాలిటీ ఎలా ఉంది, దాంతోపాటే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన అద్భుతమైన ఫీచర్స్ గురించి ఒక్కొక్కదాని గురించి అయితే మాట్లాడేద్దాం. సో ఫ్రెండ్స్, దీని సెటప్ ప్రాసెస్ కూడా అంత కష్టమే ఉండదు, చాలా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు వైఫై తోటి కనెక్ట్ చేసుకుని పవర్ ఆన్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ హోమ్ బటన్ ప్రెస్ చేసి వైఫై తోటి కనెక్ట్ చేసుకొని వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవ్వడమే. మీకు రిమోట్ ద్వారా కంట్రోల్ చేయాలనుకుంటున్నారా, మొబైల్ ద్వారా కంట్రోల్ చేయాలనుకుంటున్నారా సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు చాలా ఈజీగా అనిపించేస్తుంది. డైరెక్ట్ మనం హోమ్ స్క్రీన్కి అయితే వెళ్ళిపోతాం. సో ఫ్రెండ్స్, ఈ ఫ్రీ స్టైల్ గురించి మాట్లాడాలి అంటే స్మాల్, కాంపాక్ట్, ఫ్లెక్సిబుల్, ఇన్విజిబుల్, చేంజబుల్ అని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటే దీనిలో మనకు చాలా మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. అందులో ఒకటి నేను ఇంతకుముందు చెప్పినట్టు కాంపాక్ట్ డిజైన్ అని చెప్పేసుకోవచ్చు. లైట్ వెయిట్గా ఉంది, దాంతోపాటే మనకు ఈజ్ ఆఫ్ యూజ్ ఉంటుంది. సో దానికోసం మనం చేయాల్సింది చాలా సింపుల్ ఉంటుంది. ఇక్కడ మనకు పవర్ ఆన్ బటన్ రిమోట్లో ఉంటుంది, దాంతోపాటే దీనిపైన కూడా ఉంటుంది, ఫ్రీ స్టైల్ పైన కూడా. దాన్ని ప్రెస్ చేసేస్తే ఇది ఆన్ అయిపోద్ది. దీని వెయిట్ గురించి మాట్లాడినట్టయితే ఇది ఓన్లీ 800 grams మాత్రమే ఉంటుంది. అంటే చాలా లైట్ వెయిట్, అంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది. సో ఫ్రెండ్, దీని పిక్చర్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే సో ఇందులో మనకు ఫుల్ హెచ్డి రెజల్యూషన్ ఉంటుంది, 920x1080p వరకు. సో ప్రతి ఒక్క డీటెయిల్ అనేది మనకు చాలా క్లియర్గా క్రిస్టల్ క్లియర్ కనిపించడం మనం ఇక్కడ గమనించవచ్చు. దీనికి సంబంధించిన కలర్స్ అయినా కానివ్వండి, దాంతోపాటు బ్రైట్నెస్ అయినా కానివ్వండి, అన్నీ ఎక్సలెంట్గా అనిపించేస్తున్నాయి. మనం 1080p అయితే ఈ వీడియోస్ని చూడవచ్చు. దాంతోపాటే ఇందులో ఇక మనం మాట్లాడినట్టయితే ఈ బిగ్స్బీ అయినా కానివ్వండి, గూగుల్ అసిస్టెంట్ అయినా కానివ్వండి, అలెక్సా అయినా కానివ్వండి, ఇటువంటి వాటి అన్నిటికి సంబంధించిన కంపాటబిలిటీ దీనిలో ఉంటుంది. దాంతోపాటు దీనిలో మనము మొబైల్ మిర్రరింగ్ కూడా చేసుకోవచ్చు, ఎయిర్ప్లేన్ కూడా చేసుకోవచ్చు. అది మీరు అంటే మనకు మొత్తానికి ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండు డివైస్కి అయితే ఇది కంపాటబిలిటీ ఉంటుంది. దాంతోపాటు దీనిలో మనకి ఇంకొకటి ప్రిజ్మ ఎఫెక్టర్ ఉంటుంది. సో ఇది ఒక సూపర్ ఫీచర్ అని చెప్పేసుకోవచ్చు. అంటే ఈ ప్రొజెక్టర్ని మనం ఒక ప్రిజ్మ ఎఫెక్ట్ వచ్చేదాని విధంగా వాడుకోవచ్చు. దీనికి వీళ్ళు ఒక క్యాప్ ప్రొవైడ్ చేసేసారు. ఈ క్యాప్ని పెట్టిన తర్వాత మనం ఈ ప్రొజెక్షన్ని ఆన్ చేసేస్తే మన రూమ్లో ఒక మంచి లైటింగ్ అయితే వస్తుంది. దాంతోపాటు మనకు దీనిలో అంబియంట్ మౌంట్ ఇవ్వడం వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనిలో నాకు నచ్చిన మంచి విషయం ఏంటి అంటే ఇన్స్టాంట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. సో దీన్ని మనం అడ్జస్ట్ చేయడానికి ఏదో కుస్తీలు పడాల్సిన అవసరం లేదు. మన చేతితోటి ఈ 360 degrees 180 degrees ఎటు కావాలంటే మూవ్ చేసుకొని దీన్ని అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. సో అది మీ దగ్గర వర్టికల్ అయినా కానివ్వండి, హార్జెంటల్గా అయినా కానివ్వండి, ఆటో కీస్టోన్ ఉంటుంది. దాంతోపాటే దీనిలో ఆటో ఫోకస్ ఉంటుంది. అంటే మనం జనరల్గా ప్రొజెక్టర్లో స్క్రీన్ని సెట్ చేయాల్సి ఉంటుంది కదా కరెక్ట్ మనకు ఆ పిక్చర్ అనేది క్లియర్గా కనిపించడానికి. కాకపోతే దీనిలో ఆటో ఫోకస్ ఉన్న కారణంగా మీరు వాల్ మీద పెట్టిన వెంటనే ఆటోమేటిక్గా అది అడ్జస్ట్ చేసుకుంటానట్టు క్లారిటీని. సో ఇక్కడ మీరు స్క్రీన్ సైజ్ చూసుకున్నట్టయితే 30 inches నుంచి 100 inches వరకు ఉంటుంది. డైనమిక్ కలర్స్ ఉంటాయి. మనకు HDR10కి ఇది కంపాటబిలిటీ ఉంటుంది. దాంతోపాటే మనకు దీనిలో ఇంటెలిజెంట్ క్యాలిబ్రేషన్ ఉంటుందని చెప్పేసి అయితే తెలుస్తుంది. పిక్చర్ క్లారిటీ అయితే ఎక్సలెంట్గా వచ్చేస్తుంది. దానిలో మనం
ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆటో ఫోకస్ అని చెప్పాను చూసారా, దాని కారణంగా పిక్చర్ క్లారిటీ అనేది బాగా వస్తుంది. సో ఇలా మనకు ఆటో లెవెలింగ్ ఫీచర్ ఉంటుంది, అంటే మనం ఈ ప్రొజెక్టర్ పెట్టే ఏరియా అనేది సర్ఫేస్ అనేది ప్రాపర్గా లేదనుకోండి, అయినా కూడా ఇది ఆటోమేటిక్ అడ్జస్ట్ చేసేసుకుంటుంది అన్నట్టు. అడ్జస్ట్ చేసేసుకొని మనకు లెవెల్గా ఉండే విధంగా, అంటే ఆ వాల్ మీద మనం దీన్ని ప్రొజెక్షన్ చేసేటప్పుడు ప్రాపర్గా కనిపించే విధంగా ఇది ఆటోమేటిక్ అడ్జస్ట్ చేసేస్తుంది అన్నట్టు. మొత్తానికి చెప్పాల్సినది ఏంటి అంటే, ఈ ప్రొజెక్టర్ అనేది మనం టేబుల్ మీద పెట్టినప్పుడు ఆ టేబుల్ అనేది ప్రాపర్గా లేకపోయినా సరే ఇది దానంతట అదే అడ్జస్ట్ చేసేసుకుంటుంది వాల్ పైన. దాంతోపాటు డైనమిక్ కలర్స్ ఉంటాయి, సో మనకి HDR10 కంపాటబిలిటీ ఉన్న కారణంగా మనకు చాలా మంచి క్లారిటీ ఉండే వీడియోస్ అనేవి చూడడానికి అనిపించేస్తాయి. ఓన్లీ వీడియోస్ అనే కాకుండా మీరు ఏదైనా సరే దానిపైన చూడవచ్చు. అంటే జనరల్గా మనం గేమింగ్ కూడా చేస్తుంటాం చూసారా, గేమింగ్ చేసేటప్పుడు కూడా మనకు సూపర్బ్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. దానివల్ల ఇంతకుముందు చెప్పినట్టు డిఫరెంట్ ఓటీటీ యాప్స్ ఏవైతే ఉంటాయో ఆల్ మేజర్ యాప్స్ మనకు దీనిలో సపోర్ట్ ఉంది కాబట్టి డైరెక్ట్ మీకు డిఫరెంట్ అంటే నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, డిజ్నీ ప్లస్, హాట్స్టార్, దాంతోపాటు అమెజాన్ ప్రైమ్ వీడియో లాంటి ఇవి డైరెక్ట్ మీకు దీనిలో చూడడానికి కనిపించేస్తాయి. దాంతోపాటే మనకు కనెక్టివిటీ కూడా చాలా బాగుందని చెప్పేసుకోవచ్చు. అంటే డిఫరెంట్ టైప్స్లో మనం కనెక్టివిటీ చేసుకోవచ్చు. మైక్రో HDMI పోర్ట్ని కూడా ప్రొవైడ్ చేశారు కాబట్టి ఎవరైతే ప్లే స్టేషన్కి దీన్ని కనెక్ట్ చేసుకొని గేమింగ్ చేయాలి అనుకుంటారో వాళ్ళకు కూడా సూపర్ ఉంటుంది. అంటే మనం బ్లూటూత్ ద్వారా వైఫై ద్వారా కూడా దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. దాంతోపాటు నేను ఎలాగో స్మార్ట్ కంట్రోల్ ఉందని చెప్పాను కదా, డిఫరెంట్ వాయిస్ అసిస్టెంట్లు అండ్ 3 types ఆఫ్ వాయిస్ అసిస్టెంట్లను అయితే దీనిలో యూజ్ చేసుకోవచ్చు. దాంతోపాటు దీనిలో మనకు 360 degree సౌండ్ ప్రొవైడ్ చేస్తారు. 2 passive woofers అయితే దీనిలో చూడడానికి కనిపించేస్తాయి. సో 5 watt units అయితే దీనిలో ఉంటాయి. దాని కారణంగా మనకు సౌండ్ కూడా చాలా బాగా వస్తుంది. అంటే మీరు బాత్రూంలో ప్లే చేసినా, దాంతోపాటే మీరు కుకింగ్ చేసుకునేటప్పుడు, దాంతోపాటు టీవీ చూసేటప్పుడు, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్, అంటే మీరు ఏదైనా ఒక నేర్చుకోవడానికి దీన్ని కరెక్ట్ చేసుకునేటప్పుడు అయినా సరే, కిడ్స్కి అయినా సరే, ఇటువంటి వాటన్నిటికైతే ఈ సౌండ్ అనేది మనకు ఎనఫ్ అని చెప్పేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూస్తారు కదా ఫ్రీస్టైల్ అన్బాక్సింగ్, దాని తర్వాత దీని యొక్క పిక్చర్ క్లారిటీ, సో చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి కదా. సో దాంట్లో మనకు ఈ ఆటో ఫ్రేమ్ అయినా, దాంతోపాటు ఆటో ఫోకస్ అయినా, ఇటువంటి ఈ ఫీచర్స్ అనేవి నాకు చాలా బాగా నచ్చాయి అని చెప్పేసి. దాంతోపాటే ఇలా మనం ప్రొజెక్టర్ని 180 degrees మనం ఎటు కావాలంటే అటు రొటేట్ చేసుకునే ఫీచర్ ఏదైతే ఉంటుందో అది ఎక్సలెంట్ అని చెప్పేసుకోవచ్చు. ఇటువంటి ఫీచర్ అనేది మీకు ఏ ప్రొజెక్టర్లో కూడా ఇప్పటి వరకు కనిపించి ఉండదు, కాకపోతే దీనిలో ఉంది. సో దాని కారణంగా మనకు చాలా కంఫర్ట్ వస్తుందని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటు ఇది చాలా లైట్ వెయిట్గా ఉంది, దాంతోపాటే మనం క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది. మనం ఎటైనా బయట అవుట్డోర్లో పిక్నిక్కి వెళ్ళినా, లేకపోతే ఎక్కడైనా ఎవరికైనా ప్రొజెక్షన్ ఏదైనా ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు ప్రొజెక్టర్ కావాలనుకున్నప్పుడు కూడా మనం చాలా ఈజీగా దీన్ని క్యారీ చేసుకోవచ్చు. దాంతోపాటు దీని యొక్క పిక్చర్ క్లారిటీ ఎక్సలెంట్ ఉంది. మీరు ప్రొజెక్ట్ చేసే వాల్ లేదా స్క్రీన్ అనేది బాగుందనుకోండి, అటువంటప్పుడు దీని యొక్క పిక్చర్ క్లారిటీ అనేది ఎక్సలెంట్గా వస్తుంది. దాంతోపాటే సౌండ్ క్వాలిటీ కూడా జనరల్గా మనకు ప్రొజెక్టర్లో ఎక్కువ రాదు, దీనిలో సౌండ్ క్వాలిటీ అనేది బాగుంది. దాంతోపాటే అన్ని యాప్స్ అనేవి, దాదాపుగా మనం చూసే అన్ని యాప్స్ అనేవి, అంటే హాట్స్టార్ అయినా, దాంతోపాటు నెట్ఫ్లిక్స్ అయినా, అవన్నీ మనకు దీనిలో చూడడానికి కనిపించేస్తాయి. వాయిస్ అసిస్టెంట్ ఫీచర్స్ ఉన్నాయి. ఈ విధంగా అన్నిటి పరంగా చూసుకున్నట్టయితే ఒక కంప్లీట్ ప్యాకేజ్ అని చెప్పేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ప్రజెంట్ దీన్ని నేను ఈ రివ్యూ చేసే వరకు దీనికి సంబంధించిన ప్రైజింగ్ డీటెయిల్స్ అయితే రివీల్ కాలేదు ఇండియాలో. సో మరి దీనికి సంబంధించిన బయింగ్ లింక్, ప్రైజింగ్ డీటెయిల్స్ అనేవి నేను లాంచింగ్ రోజు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ ఇస్తాను. దాంతోపాటు ఏమైనా ఆఫర్స్ ఉంటే వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ ఇస్తాను. డిస్క్రిప్షన్లో అయితే మీరు దీనికి సంబంధించిన మిగతా డీటెయిల్స్ గురించి అయితే చెక్ చేయొచ్చు. సో మరి మీకు ప్రొజెక్టర్లో నచ్చిన ఫీచర్ ఏంటి అనేది కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.